కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆంధ్రప్రదేశ్కు చెందిన పార్లమెంటేరియన్లంతా మూకుమ్మడిగా పార్లమెంట్ ముందు నిరసనకు దిగారు. ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా అన్ని పార్టీలకు చెందిన ఎంపీలు ఇందులో భాగస్వాములయ్యారు. వీరందరిలో తెలుగుదేశానికి చెందిన సభ్యులపై ఒత్తిడి తారాస్థాయిలో ఉంది. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి రాష్ట్రానికి ఏం సాధించలేకపోయారని ఇప్పటికే టీడీపీపై విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం నుంచి బయటకు వద్దామని ప్రయత్నిస్తే అటువైపు నుంచి రాయబారాలు రావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు మరో అవకాశం ఇచ్చి చూద్దామని శ్రేణులకు సర్ది చెప్పారు. కానీ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడకుండా ఏపీకి జరిగిన అన్యాయాన్ని పార్లమెంట్ సాక్షిగా తెలియజేయాలని ఎంపీలకు తెలియజేశారు. అధినేత ఆదేశాలతో కదిలిన టీడీపీ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు నిరసనకు దిగారు. ఇప్పుడు ఏపీకి ఏమైనా లాభం జరిగితే అది తెలుగుదేశం ఖాతాలోకి వెళ్లిపోతుందని గ్రహించిన ప్రధాన ప్రతిపక్షం వైసీపీ కూడా తన ఎంపీలను రంగంలోకి దించింది. వీరిద్దరూ పోటాపోటీగా స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి ఏపీకి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. అరుపులు, గోలలు, గందరగోళం మధ్య సభను నడపలేక స్పీకర్ సభను వాయిదా వేశారు. ఈ చర్చ జరుగుతుండగానే కేంద్ర మంత్రి సుజనా చౌదరిని ప్రధాని వద్దకు పంపించారు చంద్రబాబు. సభ వాయిదా పడిన అనంతరం మోడీని కలిసిన సుజనా సుమారు అరగంట పాటు భేటీ అయినట్టు సమాచారం. ఈ సందర్భంగా ఏపీకి ఎలాంటి అన్యాయం జరగదని, తొందరపడద్దని ప్రధాని స్పష్టమైన హామీ ఇచ్చారట. సమస్యల పరిష్కారానికి చర్చలే మార్గమని, నిరసనలతో ఏం సాధించలేమని ప్రధాని చెప్పినట్టు టీడీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ఒకవైపు నిరసనలతో ఒత్తిడి పెంచుతూనే మరోవైపు చర్చల ద్వారా చంద్రబాబు కేంద్రాన్ని డిఫెన్స్లో పడేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏదైనా ఒకటి అనుకుంటే 600 దాన్నుంచి డైవర్ట్ అవ్వని మోడీ చంద్రబాబు మైండ్ గేమ్కి ఏ రకంగా చెక్ పెడతారా అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.